వస్తున్నాయా తగ్గించుకోండి వెల్కమ్ తెలంగాణలో ఇప్పుడు మరొక ఇంపార్టెంట్ పొలిటికల్ అప్డేట్ అదే షర్మిల వైఎస్ఆర్ సిటీపీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి షర్మిల త్వరలోనే తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేటువంటి పరిస్థితి దాదాపుగా ఇక లాంఛనమే అని చెప్పుకోవాలి ఇప్పటికే ఆమె ఢిల్లీలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ పెద్దలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధినేత్రిగా ఉన్న సోనియా గాంధీ అలాగే రాహుల్ గాంధీ వీరిద్దరితో కూడా భేటీ అవ్వడం జరిగింది షర్మిల తన భర్త అనిల్తో పాటు ఏకాంతంగా దాదాపు కొన్ని నిమిషాల పాటు వారు చర్చించారు పార్టీకి సంబంధించినటువంటి పార్టీని ఎప్పుడు కూడా కాంగ్రెస్లో విలీనం చేసేదాని మీద అలాగే ఆమె ఎక్కడి నుంచి పోటీ చేయాలి వివిధ రకాల అంశాల మీద షర్మిల సుదీర్ఘంగా ఇద్దరు నేతలతో కూడా మంతనాలు జరిపినట్టుగా తెలుస్తోంది అయితే ఇప్పటికే సోనియా గాంధీ రాహుల్ గాంధీతో దాదాపుగా అంటే తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ఇప్పుడే షర్మిల సోనియా గాంధీని కలిసినటువంటి పరిస్థితి అని చెప్పుకోవచ్చు దాదాపుగా పద్నాలుగు సంవత్సరాల తర్వాత అంటే రెండు వేల తొమ్మిది తర్వాత ఇప్పుడే నేరుగా షర్మిల సోనియా గాంధీని రాహుల్ గాంధీని కలవడం అయితే ఇప్పుడు షర్మిల సేవలు తెలంగాణలో వినియోగించుకుంటారా లేదంటే ఆంధ్రప్రదేశ్లోనా ఇప్పటికే ఆమె తెలంగాణలో ఖమ్మం జిల్లాలోని పాలేరు సీట్ని కూడా ఆశిస్తున్నట్టుగా మనం చెప్పుకున్నావు పాలేరు నుంచి ఆమె పోటీ చేయబోతున్నారు లేదంటే అసెంబ్లీ కాకుండా ఈసారి లోక్సభకు పోటీ చేసేటువంటి అవకాశం ఉందా లోక్సభకు పోటీ చేసి ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు సికింద్రాబాద్ స్థానం నుంచి అని అలాగే హైదరాబాద్లోని జిహెచ్ఎంసీ నగర పరిధిలో ఉన్నటువంటి మరొక ప్రాంతంలో నుంచి ఏమన్నా పోటీ చేస్తారా అనేటువంటి ఒక చర్చ అయితే మాత్రం ఇప్పుడు ప్రస్తుతం నడుస్తుందని చెప్పుకోవచ్చు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తి వాదిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పార్టీని వేయడం దాదాపుగా ఖాయమైందని చెప్పుకోవచ్చు ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి నేరుగా ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది అయితే ఇప్పుడు షర్మిల ఒకవేళ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత పార్టీని తన పార్టీని విలీనం చేసిన తర్వాత ఒకవేళ పాలేరు పాలేరు స్థానాన్ని ఆశించి అక్కడి నుంచి పోటీ చేసినట్లయితే ఇప్పుడు మరి తుమ్మల నాగేశ్వరరావు పరిస్థితి ఏంటనేది కూడా ఇప్పుడు చూడాల్సినటువంటి పరిస్థితి సో ఓవరాల్గా చూస్తే మాత్రం ఖచ్చితంగా షర్మిల అయితే మాత్రం మరికొన్ని రోజుల్లోనే తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది అలాగే ఇప్పుడు షర్మిల సేవలను కేవలం ఇప్పుడు తెలంగాణ ఎన్నికల వరకు ఇప్పుడు ప్రస్తుతానికి తెలంగాణలో ఆమె పర్యటించినా లేదంటే క్యాంపెయినర్గా ఆమె ప్రచారం చేసిన ఆ తరువాత ముఖ్యంగా ఆ తర్వాత ప్రధానంగా రాజశేఖర్ రెడ్డికి సంబంధించినటువంటి ఏదైతే ఆయన చేసినటువంటి అభివృద్ధి పనులు కావచ్చు లేదంటే ఆయన లెగసీని కావచ్చు అటు ఏపీలో కొనసాగించేటువంటి అవకాశం ఉంది అయితే ఇప్పటికే తన సోదరుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డితో అక్కడ ఆమె సంబంధాలు ఎలా కొనసాగుతాయి అక్కడ ఆమె ఎలాంటి పాత్ర పోషించబోతుంది కాంగ్రెస్ పార్టీ నుంచి ఆమె ఏ విధంగా తన రోల్ ఉండబోతుందనేది కూడా ఇప్పుడు ఆసక్తిగా మారుతుందని చెప్పుకోవచ్చు అయితే ప్రస్తుతానికైతే మాత్రం ఏపీలో ఇప్పుడు ఎన్నికలు జరిగే అవకాశం లేదు కాబట్టి రాబోయేటువంటి మే నెలలో అంటే దాదాపుగా ఎనిమిది నెలల తర్వాత ఎన్నికలు అక్కడ ఉండడం ప్రస్తుతానికి మూడు నాలుగు నెలల తర్వాత ఇక్కడ తెలంగాణలో ఎలక్షన్స్ జరుగుతుండడంతో తెలంగాణలోనే ప్రస్తుతానికి ఆమె పాత్ర పరిమితం కాబోతుంది తర్వాత తెలంగాణ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఎన్ని స్థానాలు వస్తాయి కాంగ్రెస్ పార్టీలోకి అధికారంలోకి వస్తే ఒకవేళ షర్మిల పాత్ర ఏంటి లేదంటే ఆ తర్వాత అధికారంలో రాకుండా ఉంటే ఆమె సేవలను అటు ఏపీలో కూడా వినియోగించుకునేటువంటి అవకాశం ఉందా అయితే మొత్తానికి ఓవరాల్గా చూస్తే మాత్రం షర్మిల అయితే మాత్రం కాంగ్రెస్లోకి ఎంట్రీ ఇవ్వడం అనేది దాదాపుగా ఖాయం ఉందని చెప్పవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్